టాలీవుడ్లో సెన్సేషనల్ డైరెక్టర్గా పేరొందిన తేజ దర్శకత్వం వహించిన తాజా చిత్రం అహింస దగ్గుపాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు కీతిక ఫీమేల్ లీడ్గా నటిస్తున్న ఈ మూవీ జూన్ రెండున విడుదల కానుంది ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కు విక్టరీ వెంకటేష్ సైతం హాజరయ్యారు ఇదిలా ఉంటే ప్రతి ప్రెస్ మీట్లో తన వంకర ప్రశ్నలతో అందరినీ ఇరుక్కుబెట్టే సురేష్ కొండేటి ఈసారి తేజ ఇచ్చారు ఇక ఈ ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత తనను తేజను ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలతో కార్నర్ చేశారు నిజానికి సురేష్ కొండటి నిర్మాతగా పలు సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ప్రొడక్షన్ జోలికి పోవడం లేదు మరి దేనికి భయపడ ఆయన వెనక్కి తగ్గడన్న విషయాన్ని ఈ సందర్భంగా రాబట్టాడు తేజ ఇక తేజ ఇంటర్వ్యూ విషయానికి వస్తే మీరు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడుగుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు కదా గతంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు హిట్ సినిమాలు తీసిన మీరు ఇప్పుడు ఎందుకు తీయడం మానేశారు అని సురేష్ను అడిగాడు తేజ అయితే కరోనా వచ్చిన తర్వాత పాండమిక్ టైం నుంచి జనాలు థియేటర్లకు సరిగ్గా రాక సరైన సక్సెస్ రాకపోవడంతో ఆపేస్తాను నేనే చేసిన సినిమాలకు కథ హీరో అలాంటి కథ దొరికినా కానీ జనాలు థియేటర్లకు వస్తారో రారో అని భయం వేసి నాకు ఇప్పుడు ఓటీటీ ప్రాణం మీరంటే సురేష్ బాబుతో సినిమా చేశారు ఆయనకు సొంత థియేటర్లు ఉన్నాయి కాబట్టి సొంతంగా రిలీజ్ చేసుకోగలరు కానీ వేరే వాళ్ళకు అది కష్టం కానీ క్లారిటీ ఇచ్చారు సురేష్ కొండేటి ఇక ఈ వివరణకు తేజ స్పందిస్తూ మీరు థియేటర్ల గురించి చెప్తున్నారా లేదా ఆడియన్స్ రావట్లేదని చెప్తున్నారా అంటే మీరు ఒక ఎగ్జిబిటర్ కాబట్టి చెప్తున్నా అన్నాడు సురేష్ అయితే నేను మీ అంత మహా జ్ఞానని కాదు కేవలం అల్ప ప్రాణిని అన్న తేజ కన్ఫ్యూజన్ చేయకుండా సింపుల్గా చెప్పాలన్నాడు ఆడియన్స్ కరోనా తర్వాత రావట్లేదన్నారు మళ్ళీ థియేటర్లు అన్నారు అవన్నీ కాదు అసలు మీరు ఎందుకు సినిమాలు థియేటర్లతో దాని గురించి చెప్పడం క్లియర్గా అడిగాడు తేజ దీనికి సమాధానం ఇచ్చిన సురేష్ థియేటర్లకు జనాలు తక్కువ వస్తున్నారు పైగా పెద్ద హీరోలకు సినిమాలకే ఓపెనింగ్స్ ఉన్నాయన్నారు అయితే సురేష్ వీరంతో సంతృతి చెందిన తేజ విరుపక్ష బాహుబలి కేజీఎఫ్ వాల్తేర్ వీరయ్య సినిమాలన్నీ థియేటర్లో బాగా ఆడాయని ఎగ్జాంపుల్ ఇచ్చారు చిన్న పెద్ద సినిమాలు అన్నీ కూడా బ్రహ్మండంగా ఆడుతున్నాయని చెప్పారు కాబట్టి రావట్లేదని జనాలు తప్పు సూచిస్తూ మీరు ఎందుకు సినిమాలు తీయట్లేదని మరోసారి ప్రశ్నించారు దీంతో భయమేసి తీయట్లేదని క్లారిటీ ఇచ్చారు సురేష్ అయితే ఇంత భయస్సులైన మీ మీకు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారంటూ సెటర్తో ఇంటర్వ్యూ మిగించాడు తేజ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి